నేను అతి త్వరలో వ్యూహం అనే సినిమా తీయబోతున్నా. ఇది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్లో అయిన అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్లో 100కి 100 పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాస్తే వ్యూహం చిత్రం. వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకుముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్గా ఈ చిత్రం తీయట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు. కనుక ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని, వేరే చెప్పక్కర్లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇట్లు మీ భవధీయుడు రామ్ గోపాల్ వర్మ. నేను అతి త్వరలో వ్యూహం అనే సినిమా తీయబోతున్నా. ఇది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్లో అయిన అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్లో 100కి 100 పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాస్తే వ్యూహం చిత్రం. వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకుముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్గా ఈ చిత్రం తీయట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు. కనుక ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని, వేరే చెప్పక్కర్లేదు కాబట్టి చెప్పట్లేదు. ఇట్లు మీ భవధీయుడు రామ్ గోపాల్ వర్మ.